తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున భారత ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చినాం. మన రాష్ట్రానికి రావాల్సిన హక్కుల గురించి మాట్లాడినాం. విఘ్నత ఉండాలి, మన మీద మనకు విశ్వాసం ఉండాలి. రాష్ట్రానికి ఏం దేవాలనో ఏం రావాలనో నాయకుడికి అవగాహన ఉండాలి. అందుకే విఘ్నతతో కూడుకున్న వినతి పత్రాలు ఈ దేశ ప్రధానమంత్రికి ఇచ్చినాం. ఇంకొక ఆయన అంటాడు, 6 అడుగులు పెరిగిండు కానీ ఆయనకు మెదడు ఎక్కడుందో నాకు తెలియదు. గాయలు ఎన్నడో చెప్పిన దూలం లెక్క పెరిగిండు కానీ దూడకున్న బుద్ధి లేదని ఇవాళ హరీష్ రావు మాట్లాడుతున్నాడు. మీరు అందరు చూసారు, వచ్చేటప్పుడు జర ఆలస్యమైంది, ట్రాఫిక్ జామ్ అయింది. ఒక ఆయన సైకిల్ మోటార్ మీద వచ్చేట ఆయన తలుపు కొట్టి నీకో మాట చెప్పాలన్నాడు. ఏందయ్యా అన్న, బీఆర్ఎస్ అంటే నీకు తెలుసా సార్ అన్నాడు. ఏందోనే, వాళ్ళు ఏదో భారత రాష్ట్ర సమితి అన్నారు కదా అంటే, అది కాదు సార్, అది బిల్లా రంగా సమితి. నువ్వు ఎప్పుడు బిల్లా రంగా అంటావు కదా, ఒకటి బిల్లా ఇంకోటి రంగా రెండు కలిపితే సమితి, బీఆర్ఎస్ అంటే బిల్లా రంగా సమితి అని చెప్పిండు. నాకు నిజంగానే హరీష్ను కేటీఆర్ను చూస్తుంటే అది బిల్లా రంగల సమితి లాగానే ఉంది. ఇంతకుముందే మా ఇంకన్నా చెప్తున్నాడు, మేము 10 ఏళ్ళు కష్టపడి మీ సేవ చేయాలన్న ఆలోచనతోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి. పనిమంతులుగా మేముంటే గాజ కింద పందికొక్కులాగా 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని దోసుక తిన్నారు, ఇప్పుడు నీ స్పీచ్లో చెప్పు అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నాకు చెప్పారు. నిజమే, గాజ కింద పందికొక్కులాగా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దిగమింగిన కేసీఆర్ కుటుంబం ఇవాళ పదవి పోతే మతి భ్రమించి మన మీద మాట్లాడుతారు. ఇవాళ అప్పుడే ఏమి చేయలేదు కాంగ్రెస్ పార్టీ అంటారు. నేను అడుగుతున్న 10 ఏళ్ళంటే 3650 రోజులు ఈ రాష్ట్రంలో కేడి 3650 రోజులు అధికారంలో ఉంటే కేంద్రంలో నరేంద్ర మోడీ 3650 రోజులు ఉన్నారు. పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇచ్చిందా? కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు, సంగమన్న ప్రాజెక్టులు ఏమైనా పూర్తి చేసిండ్రా? ఏమైనా పరిశ్రమలు తెచ్చిండ్రా? పాలమూరు యూనివర్సిటీకి నిధులు ఏమైనా ఇచ్చిండ్రా? మన పిల్లలకి ఏమైనా కొలువులు ఇచ్చిండ్రా? మన పిల్లలకి ఏమైనా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండ్రా? ఏం చేసిండ్రు ఈ జిల్లాకు? ఆనాడు కరీంనగర్ జిల్లా నుంచి సావు తప్పి కన్ను లొట్టబోయి వలస వచ్చి పాలమూరు జిల్లా ప్రజల కడుపుల తలకాయ పెట్టి కాళ్లకు దండం పెడితే మనం కదా ఆదరించి పార్లమెంటుకు పంపించింది చంద్రశేఖర్ రావు. 2009లో మేము గెలిపిస్తే సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇస్తే మా ఎంపీ గుండి ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాం. ఒక్కరోజైనా ఆనాడు ఆర్టీఎస్ కోసం, నీళ్ల కోసం పాదయాత్ర చేసినా అని చెప్పినావు కదా, తుమ్మిళ్ళ దగ్గర కూర్చేసుకొని కూర్చొని ప్రాజెక్టు పూర్తి చేస్తా, అలంపూర్ గద్వాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పినావు కదా. 10 ఏళ్ళైనా నువ్వు ఆ పని చేయకపోతే మా మిత్రుడు సంపత్ కుమార్ గారు ఆ ఇళ్ళ తుమ్మిళ్ళ కోసం ఆడ కూర్చేసి రా బిడ్డ కుర్చీలో కూర్చుందిరా అని దీక్ష చేస్తే మేము వెళ్ళి మద్దతు ఇచ్చినాం. కుర్చేసుకొని కూర్చొని తుమ్మిళ్ళని పూర్తి చేయలేదు కానీ మందేసుకొని ఫామ్ హౌస్లో బోర్ల బొక్కలో వండుకున్నాం. అందుకే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి పాలమూరు జిల్లాలో ఉన్న ప్రతి ప్రాజెక్టును, ఆర్డిఎస్ కావచ్చు, తుమ్మిళ్ళ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, భీమా కావచ్చు, నెట్టంపాడు కావచ్చు, కోయిల్సాగర్ కావచ్చు, మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం కావచ్చు, ఈ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వాలి, పాలమూరు పచ్చని పంటలతో పండాలి అని మా ప్రయత్నం చేసినాం, సమీక్ష చేసినాం. అందుకే మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి ఒక మాట చెప్పదలుచుకున్నా, ఈ పాలమూరులో విద్య కోసం, వైద్య కోసం, ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం, సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారి నేతృత్వంలో ఒక ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రతి నియోజకవర్గంలో కావలసిన అభివృద్ధి పనులకు వేగంగా అనుమతులతో పాటు నిధులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఈ పాలమూరును అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నాది.